రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే అంజయ్య ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొందుటి నరేంద్ర, వైస్ చైర్మన్ నటరాజన్ తదితరులు పాల్గొన్నారు. అన్నా ఇక్కడ చూడండి, జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ 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 అన్నా, చేతి అన్నా పట్టుకో, జోహార్ జోహార్ అన్నా, చేతి కాదా, నా కింద తారో వస్తే తీసుకున్నాను కాబట్టి ఈ కష్టజీవులు బయటకు రావాలంటే ఏ విధంగా చేయాలని ఆలోచన వ్యక్తి ముఖ్యంగా మన పౌరులకు గుర్తింపు తెచ్చింది. ఓటాకు ఓటాకు అనేది వజ్రాయుధం. అది ముఖ్యంగా రాజుల కాలంలో రాజులు దండయాత్ర చేసి యుద్ధాలు చేసి రాజ్యాన్ని సంపాదించేది, కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఎవరి కలవనకుండా నాలుగు పరదల మధ్యన తన ఓటాకును వీరి ఇష్టమున్నోడికి వేసుకుంటే తన ఎన్నుకున్నోడే పరిపాలిస్తారు కాబట్టి ఆ విధంగా అతని గౌరవం ఉంటుంది. అదేవిధంగా ఆ ఎన్నుకున్నోడు కావాల్సిన ఎన్నుకోబడిన వ్యక్తి కల కావచ్చు, పేద కావాల్సిన ఎన్నుకోబడతాడు కాబట్టి ప్రజాస్వామ్యంలో మంచి సాంప్రదాయం ముఖ్యంగా పరిపాలన జరగాలని ఉద్దేశించి బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించాడు. నిజంగా ఆయన ఇంకా కొన్ని రోజులు మన భారతదేశం జీవించి ఉంటే చాలా సంస్కరణలు కానీ ప్రజలకు అందుబాటు ప్రజలకు కావాల్సిన సంస్కరణలు కానీ చాలా తెచ్చు కాబట్టి వీటికైనా మనకు మంచి రాజ్యాంగాన్ని ఇచ్చిపోయింది కాబట్టి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము. అటువంటి వ్యక్తులు భారతదేశంలో కానీ సమాజంలో కానీ అటువంటి మహాపురుషులు జన్మిస్తారు.